నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అదేంటో కానీ ఎప్పుడు కుహన లౌకికవాదం ప్రదర్శించే కొందరు రాజకీయ నాయకుల్లో ఒక్కోసారి హిందుత్వం తన్నుకుంటూ వచ్చేస్తోంది. తమకు మించిన హిందువు మరొకరు లేరనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉన్నట్టుండి దేవాలయాలకు తిరగడం మొదలు పెడతారు. అప్పటి వరకు పంచి కట్టని వారు కూడా జారిపోతున్నా సర్దుకుంటూ మరీ ప్రదక్షిణలు చేయడానికి పోటీ పడతారు. మరికొంతమంది అయితే ఏకంగా కైలాసనాథుడి నుంచి తనకు పిలిపొచ్చిందని ఎన్నికలప్పుడే కైలాసయాత్రకు బయలుదేరతారు. అయితే ఉన్నట్టుండి ఈ విధంగా హిందుత్వం బయటపడడం వెనక ఒక పెద్ద కిటుకు దాగి ఉంది. అదేంటంటే ఎన్నికలు. తాజాగా కేజ్రీవాల్ కూడా ఈ హిందుత్వ భావజాలం వెల్లువలా తన్నుకొచ్చింది. గతంలో హిందువుల్ని అనేక మార్లు అపహాస్యం చేసిన కేజ్రీవాల్కు ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. కరెన్సీ నోట్లపై హిందూ దేవీ దేవతల ఫోటోలు ఎందుకు లేవని కేజ్రీవాల్ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇండోనేషియాలో 98% ముస్లిం జనాభా ఉన్నా కూడా ఆ దేశపు కరెన్సీపై హిందూ దేవీ దేవతల ఫోటోలున్నాయని చెప్పుకొచ్చారు. అయితే భారత్లో హిందూ మెజారిటీ ఉన్నా కూడా ఇక్కడ నోట్లపై దేవతల ఫోటోలు ఎందుకు లేవంటూ ప్రశ్నించారు. భారత కరెన్సీపై ఇప్పుడున్న గాంధీ ఫోటోకు వెనక భాగంలో లక్ష్మీదేవితో పాటు గణేషుడి ఫోటోను కూడా ముద్రించాలని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధంగా ఫోటోలను ప్రచురించడం దేశానికి కూడా ఎంతో శ్రేయస్కరం అంటూ చెప్పుకొచ్చారు. మరో 2 రోజుల్లో ఈ అంశంపై కేంద్రానికి లేఖ కూడా రాస్తానని వెల్లడించారు. అయితే కేజ్రీవాల్కు ఉన్నట్టుండి హిందుత్వంపై ప్రేమ పుట్టుకురావడంపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. కేజ్రీవాల్ ఇన్ని రోజులు హిందూ వ్యతిరేక విధానాల్ని అనుసరించి ఇప్పుడు గుజరాత్ ఎన్నికల కోసమే ఈ ప్రతిపాదనను చేశారంటూ బీజేపీ దుయ్యబట్టింది. బీజేపీ నేత సంబిత్ పాత్ర కేజ్రీవాల్ గత చరిత్రను తవ్వితీస్తూ మాటల యుద్ధానికి దిగారు. నిజంగా హిందువులపై అంత ప్రేమే ఉంటే ఢిల్లీలో దీపావళి బాణాసంచాను ఎందుకు నిషేధించారని సంబిత్ పాత్ర విమర్శించారు. గతంలో ది కశ్మీర్ ఫైల్ సినిమాకు వినోద పన్నును రద్దు చేయమన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా కశ్మీరీ పండితులను అపహాస్యం చేసిన కేజ్రీవాల్కు ఉన్నట్టుండి హిందుత్వం గుర్తొచ్చిందా అంటూ సంబిత్ పాత్ర దుయ్యబట్టారు. ఇక కేజ్రీవాల్ ఎన్నికలప్పుడు హిందువులకు ఇచ్చిన వాగ్దానాల్ని ఎన్నికల తర్వాత మరిచిపోతాడని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికలయ్యాక అసలైన హిందూ ద్వేషం బయటకు వస్తుందని అంటున్నారు. గతంలో అయోధ్య రామమందిర నిర్మాణాన్ని కూడా కేజ్రీవాల్ వ్యతిరేకించాడని పలువురు గుర్తు చేస్తున్నారు. అయోధ్యలోని మందిరంలో పూజలు అందుకోవడానికి రాముడు కూడా ఇష్టపడరని కేజ్రీవాల్ చెప్పిన వీడియోను నెటిజన్లు వెలికితీస్తున్నారు. ఇంతటి హిందూ ద్వేషం తనలో పెట్టుకుని ఇప్పుడు కేవలం గుజరాత్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో హిందూ ప్రేమను వలకబోస్తున్నాడని బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. అయితే కేజ్రీవాల్కు నిజంగా కరెన్సీ నోట్లపై హిందూ దేవీ దేవతల ముద్రణకు అంతగా చిత్తశుద్ధి ఉంటే దానికోసం గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సాధారణ లేఖలు అంతగా ప్రభావం చూపలేవు. కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే దానికి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంటుంది. ఈ తీర్మానాలకు కూడా కాస్త ప్రభావం ఉండడం వల్ల హిందుత్వవాదులు కూడా కేజ్రీవాల్కు మద్దతు పలికే అవకాశం ఉంటుంది. కేజ్రీవాల్ చేసిన తీర్మానాలకు కూడా బీజేపీ ప్రభుత్వం స్పందించకపోతే కాషాయ పార్టీకి హార్డ్ కోర్ ఓటర్లైన కాషాయవాదుల్లో కూడా కేజ్రీవాల్పై సానుభూతి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఈ విధంగా కేవలం ప్రెస్ మీట్లకు లేఖలకు పరిమితం కావడం వల్ల ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కుగానే ప్రజలు భావించే ప్రమాదం ఉంది.